సైకిల్ దిగడమే కమలానికి కలిసి నారా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏపీలో దారుణంగా ఉంటే తెలంగాణలో దుర్భరంగా ఉంది రాష్ట్రం విడిపోయాక తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రజలు పూర్తిగా తిరస్కరించారు ఈ తిరస్కరణ దశలవారీగా జరిగింది కాదు ఒక్కసారిగా జరిగిపోయింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలంగాణ జనం టీడీపీని త్రిప్పికొట్టారు ఇక గత ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పార్టీతో జతకట్టిన టీడీపీని అసలు సహించలేకపోయారు ఆ ఎన్నికలతోనే తెలుగుదేశం కథ కంచికి చేరిందని అర్థమైపోయింది ఆ ఎన్నికల్లో టీడీపీయే కాదు ఆ పార్టీతో దోస్తీ చేసిన కాంగ్రెస్ కూడా నేలమట్టమైంది అప్పటి నుండి కొద్ది కొద్దిగా కాలుతూ వచ్చి చివరికి ఈరోజు కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంది అలా తెలంగాణలో తెలుగుదేశంతో ఎవరు దోస్తి చేసినా నష్టపోక తప్పదనే నమ్మకం ఏర్పడిపోయింది ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ విషయంలోనూ భారతీయ జనతా పార్టీ విషయంలోనూ జరిగింది ఈ ఎన్నికల్లో భాజపా నలభై ఎనిమిది సీట్లు సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా తెలుగుదేశం పూర్తిగా కనుమరుగైపోయింది అయితే రెండు వేల పదహారు ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి దారుణంగానే ఉంది ఆ ఎన్నికల్లో నాలుగు స్థానాలను మాత్రమే గెలవగలిగింది అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కలిసి పోటీకి దిగాయి పొత్తుల్లో భాగంగా బీజేపీ అరవై ఒక్క డివిజన్లలో పోటీ చేసి నాలుగు చోట్లే గెలవగా తెలుగుదేశం మిగిలిన స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక్కటంటే ఒక్కటే డివిజన్ గెలిచింది ఆ ఫలితాలతో టీడీపీతో దోస్తి ఎంత ప్రమాదకరమో బీజేపీకి తెలిసి వచ్చింది అంతకుముందు రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికల్లో టీడీపీతో జతకట్టి ఒక ఎంపీ నాలుగు ఎమ్మెల్యే స్థానాలకే పరిమితమైంది ఈ వరుస అనుభవాలు ఇక టీడీపీ జోలికి వెళ్ళకూడదని బీజేపీకి బాగా అర్థమయ్యేలా చేశాయి అందుకే రెండు వేల పదహారు ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగింది ఇక ఆ ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఏమైందో అందరికీ తెలుసు అప్పటి నుండి ఒంటరిగా ముందుకు వెళ్లడమే ఉత్తమంగా అనుకున్న బీజేపీ ఆ మార్గాన్ని ఫాలో అయి రెండు వేల పద్దెనిమిది లోక్సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుంది ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన ఫలితం ఎంతో అపురూపమైనది ఈ ఫలితాలతో బీజేపీ రానున్న రోజులు తమవే అని ధైర్యంగా ఉన్నారు అలా ఒకప్పుడు చంద్రబాబు చేయి పట్టుకుని నానా కష్టాలు పడిన కమలం పార్టీ ఆయన నుండి దూరంగా జరిగి ఇప్పుడు తెరాసానే బెంబెలెత్తించే స్థాయికి ఎదిగింది